ఇల్లు అనేది ఉందండి. ఇల్లు వచ్చేసి మనకి 100 గజాలు, కొంచెం ముస్తాఫ్నగర్ నుంచి అద్దలమేడ దగ్గర ఉంటుంది. 100 గజాలు చెప్తున్నారు, 45 లాక్స్ చెప్తున్నారండి. ఆ ఇల్లు ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి మనం వీడియోలో తెలుసుకుందాం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కనుక షేర్ చేస్తే తెలియని వాళ్ళకు కూడా ఇంకా తెలుస్తూ ఉంటుంది. మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా హౌస్ కావాలి అనుకున్నారనుకోండి, వాళ్ళకి ఈ లింక్ అనేది ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. వీడియోలో తెలుసుకుందాం మొత్తం వివరాలు మొత్తం కూడా. ముందు ఎలివేషన్ అండి. త్రీ రూమ్స్ ఇల్లు. ఇది వచ్చేసి మనకి చుట్టూ గల్లీ వస్తుంది. వాస్తు ప్రకారంగా చుట్టూ గల్లీ ఉంటుందండి. ఇటువైపు కూడా ఇది స్టెప్స్ పైకి ఎక్కడానికి కిచెన్ ఏరియా. సో కొత్త హౌస్, ఒకవేళ మీరు తీసుకుంటే కనుక మీరే గృహప్రవేశం. పూజ సీలింగ్ వస్తుంది. టీవీ పెట్టుకోవడానికి హాల్లు అలా వస్తుంది. వచ్చేసి కిచెన్, కిచెన్ అంటే కొత్త కదా, కొంచెం పెయింట్ డబల్ అయ్యి ఉంటాయి. కింద పైన ఉన్న సామాన్లు పెట్టుకోవాలనుకున్నా మంచిగా ఇచ్చారు, సెల్ఫ్లు పోసారు మంచిగా. టీవీ పెట్టుకోవడానికి కొంచెం ఏమైనా డెకరేషన్ చేసుకోవడానికి మంచిగా ఉంటుంది. ఏమైనా సోఫాలు కానీ ఏమైనా చైర్లు వేసుకున్నా సరే. ఓకే, ఇది చిల్డ్రన్స్ రూమ్. చిన్నపిల్లగాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకంటే స్టడీ రూమ్ లెక్క ఒక చిన్న రూమ్ అన్నమాట. ఓకే, బ్యాక్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు, పెద్దగా ఇచ్చారు. వాష్రూమ్ ఇచ్చారు, అటాచ్డ్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో. ఓకే, బెడ్రూమ్ పెట్టుకోవడానికి ఇదేమో బీరువా పెట్టుకోవడానికి, సెల్ఫ్లు బట్టలు ఏమైనా పెట్టుకోవడానికి కూడా వస్తుంది. ఓకే, ఒకసారి బయట చూద్దాం. సో ఇది బయటకి ఒకసారి ఇల్లు చూసాం. మళ్ళీ కామన్ వాష్రూమ్ కూడా ఇచ్చారండి, ఇబ్బంది లేదు. ఎవరైనా చుట్టాలు వచ్చినా మన వాష్రూమ్ ఆడుకోకుండా బయట ఆడుకోవచ్చు. అంటే అందరూ వాష్రూమ్ బెడ్రూమ్లోకి వచ్చి వాష్రూమ్ ఆడుకోలేరు కదా, అందుకని. సో చుట్టూ గాలి మీరు అన్నట్టు. ఓకే, గలీలో నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళొచ్చండి. లోపల వచ్చేటప్పుడు లాక్ చేశాను నేను. సో ఇదన్నమాట. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. ఇది వచ్చేసి 100 గజాలు వస్తుందండి. 100 గజాలు మనకి 45 లక్షలు చెప్తున్నారు. కొలతలు వచ్చేసి 18x60, అంటే 18 వెడల్పు వస్తుంది. 50 లోతు వస్తుంది, అంటే 18x50, 100 గజాలు. చుట్టుపక్కల మొత్తం కూడా హౌసెసే. ఇది పైన పిల్లర్స్ వచ్చేస్తారు, పైన ఇంకో ఫ్లోర్ కావాలంటే కట్టుకోవచ్చు. అది కూడా అమ్మేదే. కొన్ని వీడియోలు అప్లోడ్ చేసే చాలా ఉన్నాయండి, టైం కుదరక మనం చేయట్లేదు. ఓకే, థ్యాంక్ యూ.